హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా? అసలు కారణం ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే వైద్య సంబంధిత ఉద్యోగులు, పారిశుద్ధ కార్మికులతో పాటు మరికొందరిని ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే వీరికి వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదిలా ఉంటే పలు వర్గాలకు చెందిన వారు సైతం తమరిని ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్యాస్ పంపిణీదారులు కూడా తమను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వెంటనే వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కోరింది, వ్యాక్సినేషన్ చేపట్టుకుంటే ఈ నెల 29 నుంచి గ్యాస్ డెలివరీ నిలిపివేస్తామని అసోసియేషన్ అధ్యక్షత ప్రధాన కార్యదర్శులు ఎం వెంకటేశ్వరరావు, కె జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే అనేక మంది పంపిణీదారులు వైరస్ బారిన పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికి వెళ్ళి ఎల్పిజి సిలిండర్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. తాము రాష్ట్రంలో రోజుకు 2 లక్షల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఒక ఫ్రెండ్స్, చూశారు కదా, వ్యాక్సినేషన్ చేపట్టుకుంటే ఈ నెల 29 నుంచి గ్యాస్ డెలివరీ నిలిపివేస్తామని అసోసియేషన్ తెలపడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.